हेलो एव्रीवन वेलकम टू अवर चैनल पसिफिक महासमुद्र में एर्पड़न अल्पपीडन राान मूड रोज राष्ट्र कुंडपोत पल जिला वर्षा विवरा जिले वर्षा पड़ता है अलग तक वर्षपात नमोदे जिले अने विवरल मुझे सब्सक्रेबाते वे सब्सक्रेबा अदे विधि पक्न बेल क्ली विवरा प्रस्ताव की बंगाखात में एर्पड़न रे अलपीडन उत्तर भारत देश दिशा विस्तरी दीन प्रभाव तो राानी इंटर ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు కర్నూలు కడప అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు మోస్తరుగా కురుస్తూ వస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు మరింతగా పెరుగుతాయి. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నానికి ఈ వర్షాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు విస్తరించనున్నాయి. ఇక ఈశాన్య మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని యానాం మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు విస్తరించనున్నాయి. వికారాబాద్, నాగర్ కర్నూలు, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలు, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, కాజీగూడ, అమీర్పేట్, నాంపల్లి, ఉమాయత్ నగర్, చార్మినార్, ఓల్డ్ సిటీ, జిహెచ్ఎంసి, మణికొండ, హైటెక్ సిటీ, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇప్పటికే రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో బలంగా విస్తరించడం వల్ల ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రానున్న మూడు రోజుల పాటు మాన్సూన్ బ్రేక్ డౌన్ అవడం వల్ల కూడా వర్షాలు మరింతగా పెరుగుతాయని ఐఎండీ వాతావరణ కేంద్రం నివేదికలో ప్రకటించింది. ఇక ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు ఇక కోనసీమ, అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ రోజు సాయంత్రానికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అత్యధికంగా రాయలసీమ, కోస్తాంధ్ర, అదేవిధంగా మధ్యాంధ్ర తెలంగాణ జిల్లాల్లో వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.